గౌడు కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్ను ఉపయోగపడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాటమయ్య రక్షక కవచం కిట్లను కార్మికులకు పంపిణీ చేశారు. గీత కార్మికులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. గంజాయి బారిన పడుతున్న వారిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లపై నుంచి జారి పడిపోయి ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్లను అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంది అంటే ప్రజల అవసరాల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఎవరి స్వార్థం ఉండదు. ప్రజా పాలనని పెట్టి బ్రహ్మాండంగా ప్రజలు స్పందించిండ్రు. ప్రజల కోసం పనిచేయాలా, వాళ్ళ అవసరాలు తీర్చాలని అందులో భాగమే ఈ కార్యక్రమం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు రక్షణ కవచాన్ని మీరు అందుకుంటున్నారు. ఎవరైనా రక్షణ కవచం లేకుండా ఎక్కితే మీరు వారించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. మీరు కూడా దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. తప్పకుండా గౌడన్నల వృత్తి లేకపోతే ఇప్పటికే, ఇప్పుడు వైన్ షాపులు వస్తేనే మా వృత్తి తగ్గిపోయింది అంటున్నారు. ఇప్పుడు గంజాయి తాగడం మొదలు పెట్టింది. ఆ గంజాయి తాగుడు మొదలు పెడితే ఆ మనుషులు మన చేతిలో ఉండరు, ఇంకా ఆయనతో వృత్తి కూడా మీకు నడవదు. అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి. నేను అధికారు